వర్షాలు వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సరిపోక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి కెమెరాలు అటు తిప్పితే ఒకసారి నీళ్లు చూపించండి అమ్మా, పొలాలలో ఉన్న వరద. వందల ఎకరాలలో ఈ రైతులే, ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు, ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి, కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్ను నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి, ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే కనీసం 30,000 అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. మొత్తం అప్పులు తెచ్చి, అరువు తెచ్చి, కోట్లల్లో మందుల దగ్గర అయితేనేమి, విత్తనాల దగ్గర అయితేనేమి, అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరీ కనీసం 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది. కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది, పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే, నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది, లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది, కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి, దానిలను ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర్ రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కరి కూడా పట్టించుకోలేదు. మన రాష్ట్రం 10 ఏళ్ళ అయింది ఏర్పడి, కనీసం రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి, వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి. జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశాడు, పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు, గత 10 సంవత్సరాలుగా కూడా జరగలేదు. చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాలువ సైజు తగ్గిపోయింది, పూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు,
కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండడం చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, బొడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5-5 సంవత్సరాలు ఉన్నారు, కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరద అయిపోయింది. కారణం ఎవరా అని చూస్తే, ఎన్క్రోచ్మెంట్స్ని క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం.